హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సుజాత. ముందుగా మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మొన్న నేను నిమజ్జనం రోజు తీసిన వీడియో 90,000 మంది చూశారండి. అందరూ అంత బాగా ఆదరించారు, చాలా బాగా సంతోషంగా ఉంది. నాకు కూడా ఇలాగే మీకు ఎప్పుడు నచ్చగలిగే వీడియోలు తీయగలిగితే బాగుండు. మీరు ఇలాగే నా వీడియో లైక్ చేస్తూ ఉంటే బాగుండని కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఏంటంటే, పెళ్లిలో పతానం కడతారు కదా, సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో పతానం బాక్స్ పొద్దున పూట పెళ్ళికూతురు ఇంటికి పంపిస్తారు కదా, అందులో ఏమేం వస్తువులు పెట్టాలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అది కూడా ఎందుకంటే ఎప్పుడు పతానం పెట్ట ఈ నెలలో కడతామా, మళ్ళీ వచ్చే నెలలో ఇంకొక పెళ్లి జరుగుతుంటే దాంట్లో అయ్యో ఇందుట్లో ఏం పెట్టాలి, ఖర్జూరాలు పెట్టాలా, ఈ పసుపు కొమ్ములు పెట్టాలా, అవన్నీ పెట్టాలి అని చెప్పి ఒకరినొకరు క్వశ్చన్ చేసుకోవటమే సరిపోతుంది అనమాట. అలా కాకుండా ఒకసారి ఒక వీడియో పెట్టేస్తే ఏమేం పెట్టాలనేది మనకి గుర్తుండిపోయింది అనమాట. అందుకని చేస్తున్నాను. ఇది ఫస్ట్ పసుపు, కుంకుమ, తమలపాకులు, ఒక్కలు, పూలు, అరటిపండ్లు, మేకప్ బాక్స్ అంటే షాపు వాళ్ళు అన్నీ అందులోనే ఇస్తారనమాట. కొబ్బరి చెప్పలు 1 తొమ్మిది, బెల్లం 1 కేజీ, ఖర్జూరాలు 1 ప్యాకెట్టు, పసుపు కొమ్ములు 1 ప్యాకెట్టు, చీర, జాకెట్ ముక్కలు 1 5, పెళ్ళికి అమ్మాయి కోసం మనం చేపించిన బంగారం అంటే తాడు అయితే అంటే మంగళసూత్రాలు కట్టే తాడు వరకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడే ముందే ఇచ్చేస్తున్నారు కాబట్టి మిగతా గోల్డ్ అది తాడు వరకు తీసుకెళ్తారనమాట. అయిగో చూడండి అలాగే సర్దుతున్నారు. జాకెట్ ముక్కలు 5 కాక ఒక ఎక్స్ట్రా ఒక చీర వేస్తారనమాట. అంటే ఆ చీర అదే కవర్లో ఉంది, ఆ చీర అమ్మాయి పెళ్లి పట్టు చీర వేరేగా పెడతారు మళ్ళా. ఆ ఇంటి చాకలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మాయి ఇంటికి తీసుకెళ్తారనమాట. అతనితో పాటు ఒక 9 మంది కానీ 11 మంది కానీ అట్లా కారులో పంపిస్తారు. ఇదండి పతానం పెట్టి కట్టి పెళ్లి కూతురింటికి పంపే విధానము. కేవలం ముందు ముందు గుర్తుంటుంది అని కూడా వీడియో పెడుతున్నాను అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.